ఈనాటి ఇంటర్నేషనల్ ఆర్ఫన్స్ డే కాన్ఫరెన్స్ సమావేశ అధ్యక్షులు, ఉద్యమ సహచరులు, ఆత్మీయ మిత్రులు ఇన్నారెడ్డి గారు, కార్యక్రమానికి సందేశాలు ఇవ్వడానికి విచ్చేసినటువంటి పెద్దలు మాందరి సత్యారెడ్డి గారు, చాడ వెంకటరెడ్డి గారు, రామచంద్రరావు గారు, పాషం యాదగిరి గారు, శౌరిరెడ్డి గారు, ప్రసాద్ రాజు గారు, జయరాము గారు, ఇంద్రసేనారెడ్డి గారు, అమితారెడ్డి గారు, పిహెచ్డి స్కాలర్స్ అండ్ వేదిక మీద ఉన్న ఇప్పుడే విచ్చేసిన మన రాజన్న గన్పూర్ శాసనసభ్యులు, పెద్దలు, మా ఆత్మీయ సోదరులు రాజన్న గారికి, వివిధ రాష్ట్రాల నుంచి, అదర్ కంట్రీస్ నుంచి విచ్చేసిన డెలిగేట్స్ అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఒక చక్కటి కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇన్నయ్య గారికి, మరి నిర్వాహకులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది నిజంగా ఒక అదృష్టంగా, ఒక మంచి అవకాశంగా భావిస్తూ, చాలామంది వక్తలు, పెద్దలు అనేక విషయాలు చాలా చక్కగా చెప్పడం జరిగింది. సమాజంలో నేను ఎవరిని అనే క్వశ్చన్ మార్క్, ఆ క్వశ్చన్ మార్క్ తీసేయాలి అనేటువంటిది మన ప్రధానమైనటువంటి డిమాండ్. నేనెవరిని క్వశ్చన్ మార్క్, అన్నిటికీ సమాధానం ఆ క్వశ్చన్ మార్క్ తీసేయడమే బాధ్యత కూడా. ఎందుకంటే నేను ఎక్కడ పుట్టానో తెలియదు, ఎక్కడ పెరుగుతున్నానో తెలియదు, ఎవరు చేరదీసినరో తెలియదు, ఎలా జీవిస్తున్నానో తెలియదు, నా రైట్స్ ఏంటి, నా ఫండమెంటల్ రైట్స్ ఏంటి, అందరిలాగానే నేను జన్మించాను కానీ అందరిలాగా నా జీవితం లేదు, అందరికీ ఉన్నటువంటి హక్కులు నాకు లేవు, అందరిలాగా నవ్వుతూ బ్రతకలేకపోతున్నాను, జీవించలేకపోతున్నాను. ఇవన్నిటికీ సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది, అన్ని రాజకీయ పార్టీల మీద ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఆ బాధ్యత ఉన్నది. ఇలాంటి హక్కులు లేని జీవితం కోరుకునేది పెద్ద గొంతెమ్మ కోరిక కాదు, తీర్చలేనటువంటి కోరిక కూడా కాదు. ఆ బాధ్యత ప్రజాప్రతినిధుల మీద, ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల మీద, రాజకీయ పార్టీల మీద, ఆ గురుతరమైనటువంటి స్వచ్ఛంద సంస్థల మీద కూడా ఉంది ఆ బాధ్యత. ప్రభుత్వాలను ఏ విధంగా మనము వారికి ఆలోచన కలిగించాలి, ఆ క్వశ్చన్ మార్క్ అనేది తీసేయాలి, ఆ తీసేపించాలి అనేటువంటి మనందరి బాధ్యతగా మనం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఎప్పటికప్పుడు. ఎందుకంటే దేశంలో ఈరోజు చాలా కంట్రీస్ నుంచి కూడా ప్రతినిధులు హాజరు కావడం జరిగింది, వివిధ రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. ఇలాంటి మన మనోవేదన, మన బాధన, మన బాధ, మన ఆవేదన ఇవన్నీ తొలగించుకోవడానికి మనందరం కూడా ఉద్యమ కార్యకర్తలుగా మనందరం కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది, చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి డెఫినేషన్ దొరికే వరకు కూడా మనందరం కూడా అప్రమత్తం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దానిలో మీలో ఒకరిగా, ఒక వ్యక్తిగా మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా నా వంతు
100% సహకారం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి ఇన్నన్న గారికి, యాదవ్ రెడ్డి గారికి, కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ యాదవ్ రెడ్డి గారు.